హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. ఈవేళ మనం చేసుకునే రెసిపీ దోసకాయతో కుర్మా. ఈ దోసకాయని కూర దోసకాయ అని కూడా అంటారండి. ఇలా ఉంటుంది దోసకాయ. గ్రీన్గా కూడా ఉంటాయండి. అవి ఒక్కొక్కసారి మనకు చేదు ఉంటాయి. అందువలన ఇలా బాగా పండిన కాయలు తీసేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న తొడిమలను కట్ చేసుకోవాలి. కాయను ముందే శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు పీలర్తో పొట్టునంతా కూడా తీసేసుకుందాం. ఈ విధంగా అంతా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కాయని సగానికి కట్ చేసుకొని లోపల ఉన్న గింజలనంతా తీసేసుకోవాలి. మనం పచ్చడి చేసుకున్నట్లయితే ఈ గింజలతో పాటు పచ్చడి చేసుకోవచ్చండి. మనం కుర్మా కదా చేసుకుంటున్నాం, అందువలన లోపల ఉన్న గింజలనంతా తీసేసుకుందాం. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకే ఫస్ట్ వస్తాయి. చూడండి, ఈ విధంగా గింజలను తీసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా టేస్ట్ అండి, హెల్దీ అండి ఈ రెసిపీ. చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు దోసకాయ ముక్కలు, టమాటా ఒకటి, ఆనియన్ ఒకటి, కరివేపాకు కొద్దిగా, ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు 4 స్పూన్లు వేసుకోవాలి. అదేవిధంగా పచ్చి కొబ్బరి కూడా 4 స్పూన్లు వేసుకోవాలి. మూత పెట్టుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్పై ఒక బాండెలు పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అంతా ఆయిల్లో ఉండేటట్టు వేపుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి ఎంత బాగా వేగేంత వరకు వేపుకుందాం. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పసుపు కొద్దిగా వేసుకొని ఉప్పు పసుపు అంతా కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కుర్మాని మనం రైసు, చపాతి, రోటీ, ఇడ్లీ, దోశ అన్నిట్లోకి తీసుకోవచ్చండి. కారం 1 స్పూన్ తీసుకోవాలి. మీ స్పైసీని బట్టి తీసుకోండి. ధనియాల పొడి 1 స్పూను. ఈ రెండు బాగా ఈ దోసకాయ ముక్కలకు పట్టేటట్టు వేపుకుందాం. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, నువ్వులను, పచ్చి కొబ్బరి ఆ పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు తీసుకోవాలండి వాటరు. మనకు గ్రేవీ ఎంత అవసరమో అంత వాటర్ తీసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తున్నాం కదా గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సాల్ట్ ఒకసారి రుచి చూసుకుందాం. తక్కువ ఉన్నట్లయితే సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా వేసాను నేను మరలా రాళ్ళుప్పు. మరలా మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికితే చాలండి, ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చింది కదా. ఫైనల్లో కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసినా కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.